హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ బీరకాయతోని కర్రీ చేశాను చాలా బాగుంది ఈ విధంగా చేయండి చాలా మంచి రుచిగా ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా సరే మంచి రుచిగా వస్తుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ కూర చాలా కొత్తదనంగా చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా తయారు చేయొచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంది లంచ్ బాక్సులకు కానీ డిన్నర్కే కానీ చాలా ఈజీగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా మనం బీరకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అది బీరకాయలు మంచి లేతై తీసుకోండి అవి తీసుకునేటప్పుడు గోరుతో ఇలా అనగానే గుచ్చుకుంటే ఆ టైప్లో ఉండేటివి ముందుగానే కడుక్కొని ఆ తర్వాత ఈ టైప్లో మనం కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం అంటే దాదాపు ఒక రెండు గంటల నూనె ఓకేనా ఆ తర్వాత దాన్ని వేడెక్కనిచ్చి ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయని ఈ విధంగా మధ్యలోకి చీల్చి అందులో వేసుకుందాం కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని అంటే ఒక ఏడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి ఆ తర్వాత అందులో వేసేసుకుందాం అప్పుడేమొద్దు అంటే వాటిలో సారం దీంట్లోకి వస్తుంది మంచి స్మెల్ వచ్చేసి కరేపాకు రెమ్మల్ని ఒక నాలుగు రెమ్మల్ని అందులో వేసుకుందాం వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా చిటిపట్లానిచ్చి ఒక రెండు మూడు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి కాస్త వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అంటే మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం బాగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్ వచ్చేదాకా మనం బాగా వేగనివ్వాలి చూడండి ఎంత బాగా వాడాయో ఈ టైప్ ఖచ్చితంగా రావాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంత ఫ్రెష్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ దెబ్బల్ని అందులో వేసుకుందాం వేసిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు అందులో వేసుకునేసి ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా అందులో వేద్దాం వేసిన తర్వాత వీటిని కాస్త మనం కిందకి మీదకి తిరగేసుకుంటూ కాస్త కలబెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం మూత పెట్టి దాదాపు అంటే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఓకేనా అప్పుడేమవుద్దంటే బాగా డమ్ డమ్మనిగి ముక్క మొత్తం ఎలా మెత్తబడద్దంటే అంటే అంత బాగా మెత్తబడతాయి సూపర్గా ఉడికిపోతాయి అన్నట్టు చూడండి ఈ టైప్ వస్తాయి ఇప్పుడు ఒకసారి అలా కలబెట్టి ఒకసారి చెక్ చేద్దామా ముక్క ఎలా ఉడికిందన్నది నెంబర్ వన్గా ఉడుకుద్ది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ బీరకాయ ఉడికింది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ కట్ చేసినప్పుడు మీద వైట్గా తెల్లగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఏ కలర్ వచ్చేసిందో ఇలా ఉడికిన తర్వాత అట్లా వస్తుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం మనకు స్పైసీకి తగ్గట్టుగా ఓకేనా ఎందుకంటే ఇంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసి ఉన్నాం కదా ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసి ఒక్క స్పూను గరం మసాలా కూడా అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త కలుపుతూ దీన్ని మనం బాగా ఉడకనివ్వాలి ఏంటంటే మంచి కలర్ రావాలి ఈ కారం మసాలాలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఎంత బాగా ఈ నూనెలో ఉడుకుతుందో అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు అందుకోసమనే ఈ టైంలో కలబెడుతూ బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఇలా ఉడకనివ్వాలి ఆ తర్వాత ఫ్రెష్గా ఒక గ్లాసు పాలనలో పోసుకుందాం అవి కాసిన పాలు కాకుండా మాములు పచ్చి అన్నట్టు ఓకేనా ఈ విధంగా అన్నీ పోసిన తర్వాత రుచికి సరిపడా మనం మీదకించి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగాలా కలుపుకోవాలి ఈ సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు బాగా పులుసు ఉడికి చూడండి ఈ విధంగా వస్తుంది అన్నట్టు చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరతాయి అంత మంచి రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీద గంచి కాస్త అలా చల్లుకుందాం ఇది ఎలా అంటే మంచి గ్రేవీగా చిక్కగా చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరే విధంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంది వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట చేసుకున్న పరోటా పూరి చపాతి ఏది చేసినా కానీ వాటిలోకి కాంబినేషన్ అదిరిపోద్ది ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందన్నది ఒక కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి పెడితే మీ కామెంట్ను బట్టి నెక్స్ట్లో ఎలా చేయాలా మీకు ఏ కర్రీ కావాలి అలాంటివన్నీ కూడా నేను చేసి మళ్ళీ వీడియోలో పెడతాను ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ వెజ్ కర్రీస్తో వెజ్ రెసిపీతో ప్రతిరోజు మీ ముందు ఉంటాను మళ్ళీ కలుద్దామా